భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జూలై 1వ తారీఖు నుంచి 5వ టెస్ట్ మ్యాచ్ అనేది జరుగుతుంది. ఏదైతే 5వ టెస్ట్ మ్యాచ్ జరగలేదో అది జూలై 1వ తారీఖు నుంచి జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి ఇప్పటికే భారత జట్టులోని ఆటగాళ్ళందరూ కూడా ఇంగ్లాండ్కి చేరుకున్నారు. ఇకపోతే ప్రాక్టీస్ సెషన్స్ కూడా చాలా ముమ్మరంగా చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో బీసీసీఏ ఒక నిర్ణయం తీసుకుంది. మనం గనక చూసినట్టయితే గత కొన్ని రోజులుగా అంటే కొన్ని టోర్నమెంట్స్ని గనక చూస్తూ వచ్చినట్టయితే భారత జట్టులోని కీలకమైన ఆటగాళ్లు గాయం కారణంగా జట్టుల నుంచి పక్కకి తప్పుకోవడం జరిగింది. మొన్నటికి మొన్న సౌత్ ఆఫ్రికా సిరీస్ కోసమని కేఎల్ రాహుల్ తన తొడల కండరాల గాయం కారణంగా వైదొలగడం జరిగింది. అంతకు మునుపు రవీంద్ర జడేజా. ఇలాగా కీలకమైన ఆటగాళ్లు గాయం కారణంగా పక్కకు వెళ్ళిపోతున్నారు. ఇదంతా కూడా ప్రాక్టీస్ సెషన్స్లోనే వాళ్ళకి జరుగుతున్న ప్రమాదాలుగా ఎక్కువగా గుర్తించింది బీసీసీఏ. అంతేకాకుండా ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు కూడా వాళ్ళు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలని అనుకుంది. అందుకనే ఒక యువ ఫిట్నెస్ ట్రైనర్ని బీసీసీఏ రంగంలోకి దింపింది. ఇతనే సోహమ్ దేశాయ్. అయితే ఇతను గతంలో కూడా భారత జట్టుకు చాలా రకాలుగా ఫిట్నెస్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ సంబంధించిన ట్రైనర్గా వ్యవహరిస్తూ వచ్చాడు. కానీ మధ్యలో ఇతను మళ్ళీ నేషనల్ అకాడమీకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నేషనల్ అకాడమీ నుంచి ఇక్కడికి అంటే మన భారత జట్టును ఫిట్నెస్ అలాగే స్ట్రెంగ్త్నింగ్ కండిషనింగ్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం భారత జట్టు బీసీసీఏ అంటే బీసీసీఏ రంగంలోకి దింపింది టీమ్ ఏ జట్టు కోసం. అయితే వాళ్ళ కోసం ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ అలాగే యువ ఆటగాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా అద్భుతమైన ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్నాడు సోహమ్. దీని ద్వారా ఆటగాళ్లకు దాదాపుగా గాయాల నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క ఆటగాళ్ళలో లోపాలేంటి, ఒక్కొక్క ఆటగాళ్ళలో ప్లస్ పాయింట్స్ ఏంటి అనే విషయాలను గమనిస్తూ వాళ్ళ ఫిట్నెస్ అండ్ కోర్ స్ట్రెంగ్తనింగ్ విషయంలో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాడు సోహమ్. అయితే ఈ విషయాన్ని బీసీసీఏ చెప్పడం జరిగింది. దీని కారణంగా ఆటగాళ్లకు గాయాల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ అవుతాయన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.